రెండు రోజుల క్రితం పోలవరం గురించి పెద్ద ఎత్తున మీడియాలో కానీ పబ్లిక్లో కానీ చర్చకు వచ్చింది. ఏమీ లేని దానికి ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయటం జరిగింది. దీంట్లో వాస్తవాలని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్ నోటిఫికేషన్ 16/11/2017. ఆ టెండర్ నెంబర్ కూడా 1/2017-18. దాంట్లో 1,395 కోట్ల రూపాయలు పనులకి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్. టెండర్ నోటిఫికేషన్ 16 తారీఖు ఇచ్చి 4 తారీఖుని కాంట్రాక్టర్స్ టెండర్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పి టెండర్ నోటిఫికేషన్లో ఉంది. 4 తారీఖు అంటే 18 రోజులు, కేవలం 18 రోజులు కాలమే ఇచ్చింది 1,395 కోట్ల టెండర్కి. జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అది టెండర్ డాక్యుమెంటు ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్లో అప్లోడ్ చేయాలి. కానీ 22 తారీఖు వరకు ఆ ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వ అధికారులకి కనపడలేదు. 22 సంగతి పక్కన పెట్టండి, 27 తారీఖుని లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారి లెటర్ రాశారు. 27కి కూడా టెండర్ అప్లోడ్ చేయలేదు. టెండర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసింది 30వ తారీఖుని. 30వ తారీఖుని అప్లోడ్ చేయటం ఏంటి? 16వ తారీఖుని నోటిఫికేషన్ ఇస్తే 30వ తారీఖుని టెండర్ అప్లోడ్ చేసి దాని ప్రకారము మళ్ళీ టెండర్ కూడా 20వ తారీఖుని ఇవ్వాలి అని చెప్పి మొన్న అప్లోడ్ చేసిన టెండర్లో ఉంది. ఇదంతా కేవలము ఒక గందరగోళానికి సృష్టించింది. ఏదో కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరంనే ఆపేస్తాము అనే విధంగా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పుడు దోవ పట్టించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడన్నా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రొక్యూర్మెంట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకుండా 30వ అప్లోడ్ చేయటం అంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్ నోటిఫికేషన్ ప్రకారం 4వ తారీఖుని టెండర్ వేయటానికి ఉండే ఒరిజినల్ నోటిఫికేషన్ అటువంటిది ఇదివరకు ఏదైతే 1,395 కోట్లకి అని చెప్పి ఒరిజినల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 1,483 కోట్లకి మార్చి 30వ తారీఖున అప్లోడ్ చేశారు. ఇదంతా హర్రిబరీడిగా చేసిన వ్యవహారం కాబట్టి ఈ విధమైన ఇబ్బందులకి గురి చేసి కేంద్ర ప్రభుత్వము అధికారులు సరిగ్గా సహకరించట్లేదని రకరకాలుగా మాట్లాడటం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులైతే ఆఖరికి మా ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి మేము పోలవరం నిర్మించుకుంటామని చెప్పడం జరుగుతోంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఎవరు రాజకీయ నాయకులు వారు ఆస్తులు తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు. ప్రజల ఆస్తులు తీసుకోకుండా ఉంటే సంతోషం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో పోలవరం ప్రాజెక్టు మీద అంతే చిత్తశుద్ధితోటి ఎట్టి పరిస్థితుల్లోనే పోలవరం కంప్లీట్ చేసి తీరుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున తీరుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నేను చెప్తున్నాను. అట్లాగే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? 1,395 కోట్లని 1,483 కోట్లకి మార్చవలసిన అవసరం ఏముంది? 14 రోజుల్లో సుమారు 87 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు పెంచవలసిన అవసరం ఏముంది? కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారికి 30వ తారీఖు వరకు టెండర్ అప్లోడ్ చెయ్యలేదు అనే విషయం ముఖ్యమంత్రి గారికి మాత్రం చెప్పి ఉండరు. కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆందోళనతోటి మాట్లాడటం జరిగింది. ఏమనంటే ఇప్పుడు డేట్ అయితే మొత్తం డిమొబిలైజేషన్ చేసేస్తారు ఎట్లాగానిది. దేన్ని డిమొబిలైజ్ చేయవలసిన అవసరం లేదు. దీంట్లో 1,300/1,400 కోట్ల రూపాయల వరకు మాత్రమే కొత్త వాళ్ళకి 60C ప్రకారము తీసి కొత్త వారికి ఇచ్చేదానికి
ప్రయత్నము భాగంలో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఎవరు డీమొబిలైజ్ చేస్తారు? కొత్త వాళ్ళు ఇంకా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్స్ చేయించవలసిన అవసరం ఉంది. డీమొబిలైజేషన్ అంటే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్నే బయటికి పంపించేసి దాన్ని డీమొబిలైజేషన్ అంటారు. ఏదేమైనా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేటప్పుడు, నివేదించుకునేటప్పుడు కరెక్ట్ అయిన పద్ధతిలో వాస్తవాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఉండి ఉంటే ఇంత రాద్ధాంతము అనవసరంగా రాజకీయ నాయకులు. ఇంకొక ఎంపీ గారు చెప్తారు ఏదో భారతీయ జనతా పార్టీ మొత్తం అంతా కబ్జా చేసేస్తుంది అన్నట్టు మాటలు మాట్లాడటం జరిగింది. ఒక ఎంపీ గారు నేను టీవీలో చూసా, భారతీయ జనతా పార్టీ ఏ కబ్జాలకి పోదు, కబ్జా చేసి వాళ్ళని ఆపుతుంది భారతీయ జనతా పార్టీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ, రాజకీయ నాయకులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్ట్ అందరికీ తెలుసున్న విషయం, దిస్ ద లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లోనే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి తీరుతుంది, దీని మీద వెనక్కి తగ్గేది లేదని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు 1395 కోట్ల ఒరిజినల్ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన టెండర్కి 21 రోజులు కాదు, 18 రోజులే ఇచ్చారు. యాక్చువల్గా 21 రోజులన్నా అని వాళ్ళు లెటర్లో రాశారు, కానీ 45 రోజులు ఇవ్వాలి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నియమ నిబంధనల ప్రకారము కనీసము 45 రోజులు ఇస్తే కాంపిటీషన్ పెరుగుతుంది, ప్రభుత్వ డబ్బు ఆదా అవుతుంది, ప్రజల డబ్బు ఆదా అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు లెటర్ రాసి ఇంకా ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండకుండా ఉండటం గురించి అని చెప్పి లెటర్ రాస్తే దీన్ని పెద్దగా ఎక్కువ స్పందించి రాద్ధాంతం చేయటం జరిగింది. దీన్ని కూడా మొన్న 2 రోజుల క్రితమే నేను చెప్పాను, మీరు ఒక్క 10 రోజులు ఆగండి, ఇదంతా సర్దు మలుగుతుంది, ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ, ఒక లోపభూయిష్టమైన టెండర్ నోటీస్ని ఆపమని చెప్పింది. అంతేగాని పోలవరం ప్రాజెక్టుని కాదు, మళ్ళీ 30వ తారీఖున అప్లోడ్ చేసిన టెండర్లో కూడా టెండర్ నోటిఫికేషన్ నెంబర్ కూడా మార్చలేదు. మార్చిందల్లా డబ్బు పెంచారు, 89 కోట్లో డబ్బు పెంచారు తప్ప, తర్వాత టెండర్ ఇన్ చేయటానికి డేట్ మార్చారు తప్ప అంతగడ్డా ఏమీ లేదు. ఇదే మేము మిత్రపక్షంలో ఉన్నాము, మిత్రపక్షంలో ఇంతకంటే ఎక్కువ స్పందిస్తే బాగోదు, మీరు అర్థం చేసుకోండి. ఎక్కడా లేదు దీంట్లో, వాళ్ళు ఇచ్చిన లెటర్లో లేదు, వాళ్ళు ఇచ్చిన లెటర్లో లేదు. మీరు పాయింట్ని డైవర్ట్ చేయొద్దు, నేను మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్, అధికారి ఇచ్చిన లెటర్ మీదే మాట్లాడుతున్నాము, వేరే టాపిక్ కాదు. ది టాపిక్ ఈజ్ పర్టైనింగ్ టు ది పోలవరం ప్రాజెక్ట్ ఆఫ్ 1395 క్రోర్స్, ఉచ్ ఎక్కడైతే హోల్డ్ చేయమని చెప్పిందో, హోల్డ్ చేయక ఏం చేస్తారండి, ఆన్లైన్లో టెండర్ డాక్యుమెంటే లేదు. టెండర్ డాక్యుమెంట్ లేకుండా 4వ తారీఖు ఒరిజినల్ నోటిఫికేషన్ ప్రకారము 4వ తారీఖున టెండర్ ఇన్ అవ్వాలనంటే టెండర్ ఆపమని చెప్పవలసిన అవసరం ఉంది, తప్పనిసరిగా ఉంటుంది. ఏ టెక్నికల్గా తెలుసున్న ఏ ఒక్క ఇంజనీర్కి కానీ ఆపమని చెప్పవలసిన అవసరం ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆపమని ఏంటి, వర్క్ ఆపమని కాదు, టెండర్ ఆన్లైన్లో కనపడటం లేదు, ఈ ప్రొక్యూర్మెంట్లో కనపడటం లేదు, కేవలం నిన్న 30వ తారీఖున అప్లోడ్ చేసిన టెండర్ అది. కాబట్టి వాళ్ళు చేయవలసింది ఇమీడియట్గా మేము టెండర్ రివైజ్డ్ నోటిఫికేషన్ పంపిస్తున్నామని చెప్పి కనుక ఉండి ఉంటే అసలు ఇష్యూ లేదు.